హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇక్కడ ఇజ్రాయెల్లో మాత్రం కరోనా పాజిటివ్ కేసెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీంతో మాకు కాస్త భయం వేస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఈ టైంలోనే అనిపిస్తుంది మా ఫ్యామిలీస్కి దగ్గరగా ఉంటే బాగుండు అనేసి. సో మళ్ళీ ఎప్పుడు నార్మల్ అయిపోతుందో, మళ్ళీ నార్మల్గా ఎప్పుడు మేము మూవ్ అవుతామో, మళ్ళీ మా ఫ్యామిలీస్ ఎప్పుడు చూసుకుంటామో అనేసి అదే ఒక టెన్షన్తో ఉంటున్నాము ఇక్కడ మేము. సో మీరందరు చక్కగా మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉన్నారు. నాలాగా బయట ఉండి ఒంటరిగా పని చేసుకునే వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఓకే, ఏం చేయలేము, ధైర్యం తెచ్చుకొని ఇంకా ధైర్యంగా ఉండాలి. సో నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నది చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం కనుక మీరు వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియోస్ అన్నీ నాకున్న ఫ్రీ టైంలో నేను ఏదైతే చేసుకుంటున్నానో అది షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. అందులో పెద్ద నేర్చుకోవాల్సింది విచిత్రమైన ఏమీ లేవండి. సో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బలవంతం ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా, మీరు కూడా చూడండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. మీకు అన్ని తెలిసిన విషయమే, కొత్త ఏమీ కాదు, అయినా చెప్తున్నా. పచ్చిమిరపకాయ ఇంకా వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటున్నా. పసుపు వేయటం మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇవన్నిటిని మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటో ముక్కలు కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నా. నేను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. అంతే, నా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్కి క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్. కుక్ చేసి పెట్టుకున్న రైస్, ఇది స్వీట్ కార్న్. ప్రిపేర్ చేయడానికి 2 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత అందులో 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకొని ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఇవి రెండు యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి, ఇక్కడ నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పు స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ 1 కప్పు యాడ్ చేసుకుంటున్నాను. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక కంపల్సరీ చేయండి, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. రైస్ వేసిన తర్వాత 1 మినిట్ కోసం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది. చాలా సింపుల్, మీరు కూడా ట్రై చేయండి.
మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. Hi, I hope you enjoyed the video. Don't forget to subscribe to Regini Vlogs, hit the bell, like and comment down below. Have a good day.